ప్రజలంతా బుడదలో ఉన్నారు ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నాడు నేను అదే అడుగుతున్నా గాలి ముఖ్యమంత్రి ఇది ఎక్కువ రోజులు జరగవు నిన్న నేను పోయాను అయోధ్య లంకకి వెళ్ళాను ఇక్కడే పీతాన సత్యనారాయణ ఉన్నాడు అయోధ్య లంకకు పోతే అయోధ్య లంకలో ఏమి ఇవ్వాల వేడి 2000 రూపాయలు కూడా ఇవ్వాల డ్రామా చేశారు నేను వస్తున్నాను తింటానని ఇచ్చినట్టు నాటకం ఆడి కథలు మాట్లాడారు నిత్యావసర వస్తువులు కూడా సరిగా పంచాల పంచకపోతే వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పనీయకుండా బెదిరించారు వాలంటీర్స్ నేను ఒకటే చెప్తున్నా వాలంటీర్స్ కానీ ప్రభుత్వానికి కానీ బెదిరింపులకు భయపడే సమస్య లేదు ప్రజలను తిరగబడితే మీరు పారిపోవడం ఖాయం అదే శ్రీలంకలో ప్రజలంతా బురదలో ఉన్నారు ముఖ్యమంత్రి మాత్రం గాల్లో తిరుగుతున్నాడు నేను అదే అడుగుతున్న గాలి ముఖ్యమంత్రి ఇది ఎక్కువ రోజులు జరగవు నిన్న నేను పోయాను అయోధ్య లంకకి వెళ్ళాను ఇక్కడే పీతాన సత్యనారాయణ ఉన్నాడు అయోధ్య లంకకు పోతే అయోధ్య లంకలో ఏమి ఇవ్వాల వేడి 2000 రూపాయలు కూడా ఇవ్వాల డ్రామా చేశారు నేను వస్తున్నాను తింటానని ఇచ్చినట్టు నాటకం ఆడి కథలు మాట్లాడారు నిత్యావసర వస్తువులు కూడా సరిగా పంచాల పంచకపోతే వాళ్ళు చెప్పాలనుకుంటే చెప్పనీయకుండా బెదిరించారు వాలంటీర్స్ నేను ఒకటే చెప్తున్నా వాలంటీర్స్ కానీ ప్రభుత్వానికి కానీ బెదిరింపులకు భయపడే సమస్య లేదు ప్రజలను తిరగబడితే మీరు పారిపోవడం ఖాయం అదే శ్రీలంకలో జరిగింది